గురువర్యులు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు, స్వర్ణమాల అమ్మ పాదపద్మములకు నమస్కారములు. భగవద్గీత సారాంశానికి స్వాగతం, సుస్వాగతం మిత్రులారా. ఫ్రెండ్స్, మరి లాస్ట్ ఎపిసోడ్లో మనం తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మభ్యాఛాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున అని చెప్పి శ్లోకం తెలుసుకున్నాం. అంటే యోగివి కా భవార్జున అని చెప్పేసి భగవానుడు చెప్తూ ఉంటాడు. ఆ భగవానుడు ఒక అర్జునుడికే చెప్పడం కదా, సకల మాని వాళ్ళకి యోగివి కా అని చెప్తున్నారన్నమాట. సో మరి ఆ విధంగా అంటే శాస్త్రాలను అధ్యయనం చేసేవాడికన్నా పాండిత్యాన్ని అంతా అవపోసన పట్టిన వాడికన్నా కూడా మరి అసువుగా చెప్పే పండితుడు కన్నా ధ్యాన యోగి ఎక్కువ అన్నారు. అలాగే స్వార్థరహితంగా మంచి కర్మలు చేస్తూ పరమాత్మను పొందాలని ప్రయత్నించేవాడు కర్మయోగి అన్నారు. అటువంటి కర్మయోగి కంటే కూడా ఒకనొక ధ్యానయోగి ఎక్కువ అన్నారు. ధ్యానం ద్వారా శరీరం, మనసు, బుద్ధులతో తాదాత్మ్యాన్ని వదిలించుకొని పరమ ఉత్కృష్టమైన ఆత్మ చైతన్యంతో లయమవ్వాలని సాధన చేసినవాడు, ఆత్మానుభూతిగా తపించేవాడే ఒకనొక ధ్యానయోగి అన్నారు. అంటే మనందరం కూడా ఆ ధ్యాన స్థాయిలో ధ్యాన యోగులు కావాలని శ్రీకృష్ణ భగవానుడు ఆ శ్లోకంలో పదే పదే మనకి హెచ్చరిస్తూనే ఉన్నాడు. యోగివిక అర్జున అంటే యోగివిక మానవ అని చెప్పి చెప్పడమే ఆ యొక్క శ్లోకంలో. మరి ఈరోజు మరి ఇంకొక శ్లోకంలోకి మనం ప్రయాణం చేద్దాం. మనుష్యాణాం సహస్రేషు మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్నాం వేత్తి తత్వతః ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటంటే వేలాది మందిలో ఏ ఒక్కడో మాత్రమే ఆత్మమోక్షానికి ప్రయత్నిస్తున్నాడు, అంటే ఆత్మ కైవల్యానికి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి వేలాది మంది ఎత్తులలో ఏ ఒక్కడో, అంటే వేలాది మంది ఎంతోమంది చేస్తూ ఉంటారు, కానీ ఏ ఒక్కడో మాత్రమే తనకు తాను సరిగ్గా తెలుసుకోగలుగుతున్నాడు అన్నారు. తనకు తాను తెలుసుకో, మామూలుగా అయితే నన్ను చేరతాడు అని చెప్తారు. ఇక్కడ నన్ను చేరటం కాదు, నేను తను తాను తెలుసుకోవటమే కదా ఇక్కడ కీ మనకంతా. కాబట్టి ఎంతోమంది వేలాది మందులు ఏ ఒక్కడో మాత్రమే మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు. అటువంటి వేలాది మంది యతులలో ఏ ఒక్కడో మాత్రమే తన్ను తాను సరిగ్గా తెలుసుకోగలుగుతున్నాడు అన్నది ఈ శ్లోకం యొక్క తాత్పర్యము. వివరణకొద్దాం. కోట్ల కొద్దీ ఉన్న మనుషుల్లో కొంతమంది మాత్రమే నాకు సత్యం కావాలని, నాకు సిద్ధి కావాలని ప్రయత్నిస్తారు. మరి మిగతా వాళ్ళకు సత్యం అవసరం లేదు, సిద్ధి అక్కర్లేదు. ఎందుకంటే దాని గురించి వారికి తెలియదు కాబట్టి ఆ సిద్ధి పొందాలని కానీ ఆ సత్యం తెలుసుకోవాలని ఒక అవగాహన వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఎవరికైతే వాళ్ళకి కావాలనుకుంటున్నారు, ఎవరికైతే సిద్ధి కావాలనుకుంటున్నారో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కావాలనుకున్నాడు ప్రయత్నం చేస్తారు, అక్కర్లేదనుకున్నాడు చేయలేరు. కాబట్టి మానవుల మానసిక పరిణితి గుణగణాలు వారి ఆత్మస్థాయికి అనుగుణంగా వివిధ స్థాయిల్లో ఉంటుంది. అందుకే ఇందాక మనం చెప్పుకున్నట్టు వాడికి సాధన చేయాలన్నా, సిద్ధి పొందాలన్నా, యోగం కావాలన్నా వాడికి ఆ గుణాలు పనిచేయవు. అంటే గుణాలు ఆ పరిపక్వత కాలేదన్నమాట, పరిణితి చెందలేవాడు. ఆ పరిణితి చెందినప్పుడు అలాంటి ఆలోచన రాదు. ఆత్మ ధ్యానం నేర్చుకుందామనో లేకపోతే ఆత్మజ్ఞానం గురించి విందామనో ఆ పరిణితి లేనప్పుడు ఆ గుణగణాలు కూడా పనిచేయవు. వాటికి తగ్గట్టుగానే ఆత్మస్థాయి అలా ఆ స్థాయిలోనే ఉంటాడు. అంటే ఒక శైశవాత్మదశ కావచ్చు, బాల్యాత్మదశ కావచ్చు, ఆ స్థాయిలో ఉంటాడు. అంటే పరిణితి చెందని ఆత్మ అని అర్థం కావాలి ఇప్పుడు. అలాగే జన్మ పరంపర ప్రారంభంలో ఒకనొక ఆత్మ శిశువుతో సమానమైన శైశవాత్మ స్థితిలో ఉంటాడు. ఎప్పుడండి? స్టార్టింగ్ మనకి నక్షత్రమిత్రులు ఇదంతా వస్తుంది. ఫస్ట్ జన్మ తీసుకున్నప్పుడు మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఒక ప్యూర్ సోల్ అనమాట, పవిత్రమైన ఆత్మ. అప్పుడు దానికి ఏ కర్మలు లేవు. మొట్టమొదట మనం మూల చైతన్యం నుంచి జన్మ తీసుకున్నప్పుడు అదే జన్మ పరంపర ప్రారంభంలో, భూలోకయాత్ర ప్రారంభంలో, ఆ జన్మ పరంపరలో భూలోకానికి వచ్చినప్పుడు ఆ ప్రారంభంలో ఆ ఆత్మకి శిశువుతో సమానం. అంటే శిశువు ఎలా ఉంటాడు? అసలు ఏ ఒక పసిపిల్లాడిలా ఉంటాడు, అంటే ఒక దైవంలా ఉంటాడు. అది శైశవాత్మ స్థితిలో ఉంటుందన్నమాట. మరి బాల్యాత్మస్థాయి నుండి యవ్వనాత్మస్థాయికి, అలాగే ప్రౌఢాత్మస్థాయికి ప్రతి స్థాయిలోనూ కొన్ని కొన్ని జన్మలు తీసుకుంటూ జీవించే విధానాన్ని నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటూ పరిణితి చెందిన వృద్ధాత్మగా రూపుదిద్దుకుంటుంది. అంటే శైశవాత్మ దశలో ఏమీ ఉండదు, అలా ఉంటాడు. బాల్యాత్మ స్థాయిలో కొన్ని జన్మలు తీసుకుని కొంత అనుభవాన్ని పొందుతాడు.
మళ్ళీ అలాగే యవనాత్మ స్థాయిలో జన్మ తీసుకుని మళ్ళీ కొన్ని అనుభవాలను సేకరించుకుంటాడు. అలాగే ప్రౌఢాత్మ స్థాయిలో కూడా జన్మ తీసుకుని భూమి మీద రకరకాల కోణాలలో ఆ యొక్క జ్ఞానాన్ని అనుభవసారాన్ని పొందుతాడు. అలాగే మరి అన్ని ఇలా అన్ని స్థాయిలలో కూడా ఆ స్థాయిలకు తగ్గట్టుగా కర్మలు చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా పరిణామం చెందుతూ ఉంటుంది ఆత్మ. ఈ జీవించే విధానాన్ని ఇట్లా నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటూ, అంటే ఆ ప్రయత్నంలో ఆ జీవన విధానాన్ని అలా నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటూ పరిణితి చెందిన వృద్ధాత్మగా రూపుదిద్దుకుంటుంది. అంటే ఎన్నో చూడండి, బాల్యావస్థ, యవనావస్థ, ప్రౌఢావస్థ, వృద్ధావస్థ దాటి అప్పుడు కొంత ఒక పరిణితి తీసుకుంటుంది, ఒక రూపు దిద్దుకుంటుంది అనమాట. అప్పుడు త్రికరణ శుద్ధిగా సత్యాన్వేషణ మొదలవుతుంది. అప్పుడు అనిపిస్తుంది ఇది జీవితం కాదు, ఇంకేదో ఉంది, ఏదో తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస మొదలవుతుంది ఆ సాధకుడికి లేకపోతే ఆ జీవుడికి. ఇది కాదు, ఇలా ఎన్నో జన్మలు తీసుకుంటున్నాం, ఇంకేదో ఉంది, ఏదో సంథింగ్ ఏదో ఉంది అని ఒక తపన లోపల ఆర్తి మొదలవుతుంది, తపన మొదలవుతుంది, జిజ్ఞాస మొదలవుతుంది. అదే ఆత్మజ్ఞానానికి అంకురం. ఎప్పుడైతే నీలో ఆ జిజ్ఞాస మొదలైందో, ఎప్పుడైతే నీలో ఆర్తి మొదలైందో, అది ఆత్మజ్ఞానానికి ఒక అంకురం, బీజం పడిందని అర్థమవుతుంది. సో ఈ విధంగా బీజం పడినప్పుడు దాన్ని ఏమంటారంటే అన్వేషణ మొదలవుతుంది. దేన్ని? అది సత్యాన్వేషణ అంటారు. ఆ సత్యాన్వేషణ మొదలయ్యి తెలుసుకోవాలని ప్రయత్నించే వారిలో కూడా మనుష్యుని సహస్రేషు అన్నారు. అంటే వేలాది మందిలో ఎవరో ఒక్కరు మాత్రమే ఆ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారంట. వేలాది మందిలో కొంతమంది మాత్రమే తమ యొక్క స్థితిగతులను, తమ యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటారు. ఏమిటి ఆ నిజ తత్వం అంటే, నేను సర్వకాల సర్వ పరిస్థితుల్లోనూ సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మను అది తెలుసుకోవాలి. ఏంటండి, నేను సర్వకాల సర్వ అవస్థలలోను సర్వ పరిస్థితుల్లోనూ సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మను, ఆదిలోను మధ్యలోను అంతంలోనూ కూడా నేనున్నాను, ఇది ఆత్మ యొక్క నిజతత్వం. ఈ తత్వాన్ని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాడు? ఇలా కొన్ని వందల జన్మలు ఎత్తిన తర్వాత ఆ ఆఖరి వృద్ధాత్మ స్థాయి దాటినాక ఇలాంటి అనుభవం అతను పొందుతాడనమాట. ఆ అనుభవం పొందడానికి అన్ని జన్మల పరంపర అయితే కానీ తన నిజస్వరూపము, తన యొక్క నిజస్థితి ఏంటి, ఇది ఈ దేహం నేను కాదు, నేను ఆత్మస్వరూపుడు అన్న భావన అతనికి కలుగుతుంది. అప్పుడు ఆత్మజ్ఞానం అనేది మొదలవుతుంది, అప్పుడు సత్యాన్వేషణ అనేది మొదలవుతుంది. తద్వారా అన్వేషణ ద్వారా తన గురించి తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం. మనుష్యాణం సహస్రేషు అంటే ఎన్నో వేల మందిలో కొంతమంది మాత్రమే ప్రయత్నం చేస్తుంటారు, ఆ కొంతమందిలో ఎవరో ఒక్కరే తన గురించి తాను తెలుసుకుంటారు అని చెప్పటం అన్నమాట. ఇది ఆ యొక్క శ్లోకంలో అర్థం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ స్వర్గలోకం విశాలం, స్వర్గలోకం విశాలం, స్వర్గలోకం 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 విశాలం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఒకసారి తెలుసుకుందాం. చనిపోయిన వారు అంటే భూమిని వదిలేసిన వారు విశాలమైన స్వర్గలోకంలో పుణ్యం క్షీణించిపోయేదాకా అనుభవిస్తారట. తర్వాత ఆ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకానికి వస్తారట. మూడు ధర్మాలను అనుష్ఠించే కామాభిలాషులు జనన మరణాలనే రాకపోకలను పొందుతున్నారు. ఇక్కడ ఏంటంటే వివరణకి వెళ్దాం కాస్తంత. విశాలమైనది స్వర్గలోకం అని చెప్తున్నారు. స్వర్గలోకం చాలా విశాలమైందని వేదవ్యాసుల వారు చక్కగా చెప్తున్నారు. ఆ విశాలమైన స్వర్గలోకంలో భూలోకంలో చేసుకున్న పుణ్యం పూర్తయ్యేదాకా అక్కడ అనుభవించి, పుణ్యం పూర్తయిన తర్వాత మళ్ళా జన్మ తీసుకుంటారు, భూలోకానికి తిరిగి వస్తారు. అయితే ఆ పుణ్యం అయిపోయిన వెంటనే మళ్ళా తిరిగి ఈ యొక్క రాకపోకలు మళ్ళా భూమి మీదకి రావటం, మళ్ళా స్వర్గానికి వెళ్ళటం జరుగుతూ ఉంటాయి. అలా ఎట్లయితే మనం తీర్థయాత్రలకు వెళ్ళామనుకోండి, మనం అన్నీ తిరిగి వచ్చి మన డబ్బులు అయిపోయారో తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాం కదా, అదేవిధంగా మన పుణ్యం అంతా అయిపోయే వరకు ఆ విశాలమైన ఆ స్వర్గలోకంలో ఉంటాం, తిరిగి మళ్ళీ మన భూలోకానికి వస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఎన్నో లోకాలు ఉన్నాయి. అంటే ఇక్కడ భువర్లోకాలు, సువర్లోకాలు, జనలోకాలు, మహాలోకాలు, తపోలోకాలు, సత్యలోకాలని ఇట్లా ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి. మరి దేనికోసం ఈ భూలోకంలో మళ్ళీ జన్మ తీసుకుంటున్నామంటే అనేక రకాల
ధర్మాలు ఉంటున్నాయి. ధర్మాల కోసం అంటే ఎందుకు తీసుకుంటున్నామంటే అనుభవాల కోసం తీసుకుంటున్నాం భూలోకంలోకి. ఇక్కడ మరి చేయాల్సిన పనులు ఏంటి, రకరకాల ధర్మాలు ఉంటాయి. త్రివిధ ధర్మాలు ఏదండి, శరీర ధర్మం, సంఘధర్మం, ఆత్మధర్మం అనే త్రివిధ ధర్మాలు ఉన్నాయి. భౌతిక శరీరం కోసం నిర్వర్తించవలసిన కార్యక్రమాలు ఉంటాయి. భౌతిక శరీరం కోసం ఏదైతే ఉన్నా కొన్ని పనులు చేయాలి కదా, చేయవలసిన పనులు, కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఇది శరీర ధర్మం అనే కిందకు వస్తాయి. అంటే ఈ భౌతిక దేహంతో చేసే కర్మలు ఏవైతే ఉన్నా ఆ కర్మలన్నీ కూడా శరీర ధర్మం కిందకు వస్తాయి. అలాగే ఏ కుటుంబంలో పుడతామో ఆ కుటుంబాన్ని చూసుకోవాలి, అది కుటుంబ ధర్మం. అర్థమైందా? ఏ కుటుంబంలో పుడతామో ఆ కుటుంబంలో కుటుంబాన్ని చూసుకోవాలి, అది కుటుంబ ధర్మం. ఏ సంఘంలో పెరుగుతామో ఆ సంఘాన్ని కూడా చూసుకోవాలి, అది సంఘధర్మం. ఏదండి, శరీర ధర్మము, కుటుంబ ధర్మము, సంఘధర్మము. ఈ కుటుంబ ధర్మం అనేది సంఘధర్మంలో అంతర్ధానం, అంతర్భాగము. కుటుంబ ధర్మం అనేది సంఘధర్మంలో, కుటుంబము సంఘము అంతా కలిసే ఉంటుంది మనకి, ఆ సంఘంలోనే మనం ఉంటాం కాబట్టి. అందుకని సంఘధర్మం కూడా కుటుంబ ధర్మంలో అంతర్భాగమై ఉంటుందని చెప్తున్నారు. అయితే ఆత్మ గురించి తెలుసుకోలేదు కనుక, ఆత్మజ్ఞానం పొందలేదు కనుక మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. అంతవరకు ఆత్మజ్ఞానం లేదు కాబట్టి మరలా మరలా తిరిగి మళ్ళా ఆ కుటుంబ ధర్మం కోసం, ఆ సంఘధర్మం కోసమే మళ్ళా మళ్ళా పుడుతున్నాం అన్నమాట. మరి ఈ రాకడ పోకడలను వదిలించుకోవాలంటే, ఈ రాకపోకలను వదిలించుకోవాలంటే ఆత్మధర్మం అన్నది సరిగ్గా నిర్వర్తించుకోవాలి. ఏమిటి ఆత్మధర్మం అంటే, అంటే ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఒకసారి ఆత్మ గురించి తెలుసుకుంటే, ఆత్మధర్మం నిర్వర్తిస్తే మళ్ళీ శరీరం అనేది ఉండదు, శరీర ధర్మం ఉండదు. అంటే ఎప్పుడైతే మనం ఆత్మ గురించి తెలుసుకున్నామో అప్పుడు ఇక ఆత్మధర్మం అనేది మనకు అనుభూతి అవుతుంది కాబట్టి, ఇక ఆత్మధర్మం నిర్వర్తిస్తూ ఉంటే మళ్ళీ శరీరం తీసుకోవాల్సిన అవసరం ఉండదు, శరీర ధర్మం ఉండదు, కుటుంబ ధర్మం ఉండదు, కుటుంబం ఉండదు, సంఘం ఉండదు, సంఘధర్మం ఉండదు. ఎందుకని, నువ్వు సరిగ్గా ఆత్మధర్మాన్ని గురించి తెలుసుకున్నప్పుడు ఇవన్నీ కూడా అందులో భాగాలే కాబట్టి వాటిని మళ్ళీ మనం స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆవూర్ధ లోకాలు హాయిగా సదా వ్యవహరిస్తూనే ఉంటాం. రావాలనుకుంటే వస్తాం, మాస్టర్లుగా ఇతరులకు ధ్యానం చెప్తూ ఉంటాం, లేకపోతే రావాల్సిన అవసరం లేదు. క్షీణే పుణ్యే పుణ్యం, క్షీణే పుణ్యం అంటే పుణ్యం క్షీణించిన తర్వాత స్వర్గలోకాలలో కొంతకాలం ఉన్న తర్వాత ఈ భూలోకానికి వస్తూ ఉంటాం. ఎంతవరకు అంటే ఆత్మ మోక్షం సంపాదించేంతవరకు, ఆత్మ మోక్షం సంపాదించేంతవరకు. గతాగతం అన్నారు, అంటే గతం అగతం, గత అగతం అంటే వెళ్ళడం రావటం అన్నమాట. గతం అంటే వెళ్ళటం, అగతం అంటే రావటం అన్నమాట. అంటే స్వర్గలోకాలకు వెళ్ళడం, తిరిగి అక్కడి నుంచి రావటం అనేది అనేమాట అన్నమాట గతాగతం అంటే. అలాగే కామ కామా అంటే కామ అకామ, కామ 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 అకామ అంటే కోరికల వల్ల మరి కోరికలను అధిగమించడం వల్ల అని అర్థం. ఇక్కడ కోరికల వల్ల మరి కోరికలను అధిగమించడం వల్ల. గతాగతం అంటే స్వర్గలోకాలు వెళ్ళటం, తిరిగి అక్కడి నుంచి రావటం. అంటే రావటం అంటే గతం, గత అగత అంటే వెళ్ళడం రావటం అన్నమాట. అది స్వర్గలోకి వెళ్ళడం, అక్కడి నుంచి తిరిగి రావటం. కామ కామ అంటే కామ అకామ అంటే కోరికల వల్ల మరి కోరికలను అధిగమించడం వల్ల అని అర్థం. అలాగే సరైన కోరికలను ఆవిష్కారం చేసుకుంటూ, సరైన కోరికలను, బుద్ధుడు చెప్తాడు కదా సరి అయిన కోరిక, సరి అయిన ధ్యానము, సరి అయిన మాట, సరి అయిన వాక్ అని చెప్పి, అట్లా సరి అయిన కోరిక కూడా ఒకటి బుద్ధుడు చెప్పిన అష్టాంగంలో. కాబట్టి ఆ సరి అయిన కోరికను ఆవిష్కారం చేసుకుంటూ మనలో ఆ సరి అయిన కోరికలను సాధించుకుంటూ ఆ భూలోకాలకు మాత్రమే సరి అయిన కోరికలను అధిగమిస్తూ ఉండాలి. ఇక్కడ ఆ కోరిక అనేది భూలోకంలో మాత్రమే కాబట్టి ఆ కోరికలను అధిగమిస్తూ ఉండాలని చెప్పి మనకి చెప్తున్నారు. గతాగతం అంటే వెళ్ళి రావటం, ఇది జన్మ పరంపర. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం, తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం, క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి. అంటే నువ్వు సంపాదించుకున్న, తే తం భుక్త్వా అంటే నువ్వు ఈ శరీరం వదిలేసిన తర్వాత ఆ స్వర్గలోకం, విశాలమైన స్వర్గలోకంలో నీ యొక్క పుణ్యం క్షీణించే వరకు అక్కడ ఉంటావని చెప్తున్నారు. ఈ త్రయీ ధర్మము, శారీరక ధర్మము, మానసిక ధర్మము, ఆ తర్వాత శరీర ధర్మము, కుటుంబ ధర్మము, సంఘధర్మము, ఈ మూడు ధర్మాలని మనం ఎప్పుడైతే మనం చేసుకుంటూ ఉంటామో, గతాగతం, రాకడా పోకడా, కామ కామ అంటే కోరిక కోరిక లేకపోవడం, కోరిక సిద్ధించడం, సో వీటన్నింటి కూడా సమన్వయం చేసుకుంటూ రావచ్చు అని చెప్పి ఆ శ్లోకంలో మనకి మరొకసారి తెలియజేస్తున్నారు భగవానులు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ ఆర్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మరి ఇంకొక శ్లోకం తెలుసుకుందాం. అనన్యా చింతయంతో మమ్, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం తాత్పర్యంలో.
వేరే ఆలోచన లేకుండా నిత్యము తనను తానే నమ్ముకొని తన స్వీయ ఆత్మధ్యానంలోనే ఉంటూ తనను తానే సేవించే వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని చెప్తున్నారు. అంటే నిరంతరము ఆత్మలో రమిస్తూ ఉన్నవాడికి ఆ ఆత్మ వాడికి ఏం కావాలో అదే ఆ ఆత్మే చూసుకుంటుందని చెప్పడం అన్నమాట. ఇది ఇక్కడ మనం కొంచెం వివరించుకుందాం. ఎలా అంటే మన పనులను మనం చేసుకుంటూనే ఉంటాం, అప్పుడు పరమాత్మలు అంటే పరమాత్మలు అంటే ఆ కృష్ణుడు కావచ్చు, వేదవ్యాసుడు కావచ్చు, అష్టల మాస్టర్స్ కావచ్చు, ఎవరో ఒకరు వాళ్ళు పరమాత్మలు. కాబట్టి ఆధ్యాత్మికంగా మనకు అండగా ఉండి మనల్ని నడిపే పరమాత్మగా వస్తూ ఉంటారు. ఎప్పుడండి, మనం ముందుకేస్తే, మన ఆత్మను మనం తెలుసుకుంటూ మనం సాధన చేస్తూ ఉంటే అప్పుడు ఆ మాస్టర్స్, అష్టల మాస్టర్స్ వచ్చి మనకు సహాయం చేస్తూ ఉంటారు. సాధన చేస్తూ తన యొక్క ఆత్మే యోగక్షేమాలకి తానే వహిస్తుందని చెప్తున్నారు. ప్రాపంచికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, మన ఇచ్చే అంటే మన కోరికే రక్షణ, మన కోరికే క్షేమం అనబడుతుంది, రక్షణాక్షేమం. కాబట్టి యోగం అంటే ఆధ్యాత్మిక పురోగతి. ఆ ప్రాపంచిక ఆధ్యాత్మిక రక్షణా కవచంగా ఒకనొక పరమాత్మ మనకు సిద్ధంగా ఉంటాడు. అంటే ప్రాపంచికంగాను ఆధ్యాత్మికంగా కూడా మనకు రక్షణ కవచంగా ఉంటాడు. ఎప్పుడు నువ్వు ఒక అడుగు వేసినప్పుడు, ఒక అడుగు నువ్వు చేసి సాధన చేస్తూ ఉంటే ఆ సాధనలో నీకు అప్పుడు ఆశ్రమ మాస్టర్స్ మనకు తోడై వస్తారు. అప్పుడు ఒకనొక పరమాత్మ మనకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. మనం చేయవలసిందల్లా ఒకటే, ఆత్మధర్మాన్ని నిర్వర్తించడం, మన ధ్యానంలో మనం ఉండడం, శుభాశుభాలను అశుభాలను మనస్సులో వదిలిపెట్టేయాలి. అలాగే మనం అది మన వశంలో ఉండకూడదు. ఈ యొక్క మన యోగంలో మనం ఉండటం, ఎట్లయితే ప్రహ్లాదుడు ఎప్పుడు ధ్యానంలో ఉండేవాడు, ఆ హిరణ్యకశిపుడు ఎన్ని విధాలుగా చంపాలని ప్రయత్నించినా కానీ రక్షింపబడ్డాడు కదా ఆ చిన్నపిల్లాడు, ఆ విధంగా మన ప్రక్కనే ఉంటాడు. మనల్ని మనం రక్షించే పరమ ఆత్మ ఆశ్ల మాస్టరు, గైడు మనకి మన కళ్ళకి కనిపించాడు కానీ అంటే మన ప్రక్కనే ఉంటాడు. మన ఆశ్రమ మాస్టర్స్ ఎప్పుడు మన పక్కనే ఉంటారు, ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన రైట్ సైడ్ ఉంటారు మన మాస్టర్స్ అని చెప్పి ఎప్పుడు కూడాను మన రక్షిస్తూ ఉంటారు. అది పరమాత్మ ఆశ్రమ మాస్టర్ గైడ్ మనకి కళ్ళకి కనిపించడం కానీ ఉంటాడు. ఎప్పుడు సపోజ్ ఒక చిన్న విషయం తెలుసుకుందాం, మనకి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక్కొక్కసారి ఏదో ఒకటి యాక్సిడెంట్ అవ్వటమో, లేదో ఆ సమయానికి ఎవరో వచ్చి గబాల్ని పక్కా తప్పించడమో, లేదంటే ఒక్కొక్కసారి పిల్లలు డాబా మీద నుంచి పడిపోతుంటే ఎవరో వచ్చి పట్టుకున్నారో అని అనుకుంటా, ఇలాంటి ఎన్నో వింటూ ఉంటాం. అంటే ఏంటి, ఆ ఆత్మకి కావలసిన రక్షకుడు ఎవరైతే ఉన్నారో, మాస్టర్ ఎవరైతే ఉన్నారో, గైడ్ ఎవరైతే ఉన్నారో పక్కనే ఉంటాడు కానీ మనకు కనపడడు. ఏదైనా అక్కడ సరిగా విపరీతమైన పని జరిగినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి ఆదుకుంటారు, రక్షిస్తారు. అందుకే దేవుడిలా వచ్చాడని మనం ఊతపదంగా అంటారు. కానీ ఆ దేవుడు మనలోనే మన పక్కనే ఉంటాడు. ఎప్పుడు మనం చేయవలసిన పనులన్నీ చేస్తూ ఉంటే అతను ఎప్పుడు మన కనిపెట్టుకుంటూనే ఉంటాడు. మన కళ్ళకు కనిపించడం కానీ మన వెనకే మన పక్కనే ఉంటూ ఉంటాడు, చేయవలసిందా చేస్తూ ఉంటాడు. కనుక మనం చేయవలసింది మనం చేస్తే మన యోగక్షేమాలు పరమ ఆత్మలు చూసుకుంటారు. అంటే భౌతిక పరంగా చూసుకుంటారు, అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా చూసుకుంటారు. భౌతిక పరంగా మనకి ఏది కావాలో, ఎప్పటికి ఏం కావాలో అది సమకూరుస్తూ ఉంటారు. ఎప్పుడు నువ్వు అన్నీ చేస్తున్నప్పుడు సమా, అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా నువ్వు ఎదుగుతూ ఉంటే నీ యొక్క ఆత్మ ఎదుగుదలకు కావలసిన అవకాశాలను కూడా కల్పిస్తూ ఉంటారు. అందుకనే ధ్యానం రక్షతి రక్షిత అన్నారు. ధ్యానుల చేత రక్షింపబడిన ధ్యానమే తిరిగి ధ్యానుల్ని రక్షిస్తుంది అని ఈ యొక్క శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నాం. మరి ఈ యొక్క శ్లోకాన్ని మరొకసారి, అనన్యాచింతయంతో మామీయ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం హామ్యహం అని ఎంతో అద్భుతంగా చెప్పారు. అనన్య నిరంతరం ఆ చింతనతో ఉన్నప్పుడు, నిరంతరం నీ ఆత్మతో రమిస్తున్నప్పుడు నీ యొక్క యోగంగా అంటే ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, ప్రాపంచిక జీవితం కావచ్చు, నీ ఆత్మే నీకు తోడై నిలుస్తుంది అన్న విషయాన్ని చక్కగా వివరించారు భగవానుల వారు. మరి సమయం ఆసన్నమైంది కాబట్టి ఈరోజు సెలవు తీసుకుందాం. రేపు ఎపిసోడ్లో మరొక శ్లోకం గురించి తెలుసుకుందాం మిత్రులారా. అంతవరకు సెలవు.